ఒకే క్యాబినెట్లో అన్నదమ్ములు ఉండటం చాలా రేర్. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు బ్రదర్స్కు చోటు దక్కడం దాదాపు అసాధ్యమే. కానీ ఏపీలో అసాధ్యం సుసాధ్యం కాబోతుంది. చంద్రబాబు క్యాబినెట్లో పవన్ కళ్యాణ్కు తోడుగా ఇప్పుడు నాగబాబుకు మినిస్ట్రీ ప్రకటించారు. దీంతో మెగా బ్రదర్స్ ఇప్పుడు మినిస్టర్ బ్రదర్స్ కాబోతున్నారు. ఈ క్రమంలో తెలుగురాట మరొక పవర్ఫుల్ ఫ్యామిలీగా కొడిందల కుటుంబం ఖ్యాతికెక్కనుంది. లెట్స్ వాచ్ ది స్టోరీ. మెగాస్టార్ చిరంజీవి పాలిటిక్స్కు గుడ్ బై చెప్పిన తరువాత కొణిదెల ఫ్యామిలీ పేరు ఇక రాజకీయాల్లో వినిపించదేమో అనుకున్నారంతా. పాలిటిక్స్లో చిరుకు ఉన్న అనుభవాల దృష్ట్యా ఆ ఫ్యామిలీ నుంచి ఇక ఎవరూ రారని అనుకున్నారు. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లోకి వచ్చారు. పదేళ్లుగా ఆయన ఎన్నో ఢక్కాముక్కీలు తిన్నారు. నాగబాబు కూడా పవన్కు తోడు నీడుగా వెన్నంటే ఉన్నారు. ప్రజల తరఫున బరిగీసి కొట్లాడారు. అయినా ఎన్నికల ముందు వరకు కొణిదెల కుటుంబానికి రాజకీయం ఏమాత్రం కలిసి రాలేదు. ఇదేంటి, మెగా ఫ్యామిలీకి పాలిటిక్స్ అచ్చిరావా అన్న కామెంట్స్ కూడా వినిపించాయి. కానీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 21 స్థానాల్లో పోటీ చేసి ఆ 21 స్థానాలు గెలిచి దేశంలోనే ఆల్ టైం రికార్డును సాధించారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత కొణిదెల ఫ్యామిలీ పేరు మారుమోగుతోంది. ఫలితాలు వచ్చిన 6 నెలల్లోనే ఆ గ్రాఫు మరింత పెరిగింది. పవన్కు తోడుగా ఇప్పుడు నాగబాబు కూడా మంత్రి కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏపీలోనే పవర్ఫుల్ ఫ్యామిలీగా కొణిదెల అవతరించింది. మెగా ఫ్యామిలీ తరఫున గతంలో మెగాస్టార్ చిరంజీవి కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదే క్యాబినెట్లో మరొక మెగా బ్రదర్ నాగబాబుకు మినిస్ట్రీ రానుంది. అలా మెగా బ్రదర్స్, మెగా మినిస్టర్స్ అవుతున్నారు. ఒకే క్యాబినెట్లో అన్నదమ్ములు ఇద్దరు మంత్రులుగా ఉండటం ఒక సంచలనం. ప్రస్తుత రాజకీయాల్లో అది అంత ఈజీ కాదు. కానీ ఆ అసాధ్యం ఇప్పుడు సుసాధ్యమైంది. మెగా బ్రదర్స్ మంత్రులవుతున్నారు. చిరంజీవితో కలుపుకుంటే మెగా బ్రదర్స్ అంతా మినిస్టర్స్ హోదా పొందినవారే అవుతారు. అలా ఏపీ రాజకీయాల్లో కొణిదెల వారు తమదైన ముద్రను వేయనున్నారు. పవర్కు కేర్ ఆఫ్ అడ్రస్ కొణిదెల ఫ్యామిలీ అని చాటి చెప్పనున్నారు. నిజానికి నాగబాబుకు మంత్రి పదవి ఈజీగా రాలేదు. దాని వెనుక ఎంతో కష్టముంది. ఆయన 10 ఏండ్లుగా పవన్ వెంటే ఉన్నారు. కష్ట నష్టాల్లో పవన్ వెన్నుదన్నుగా నిలిచారు నాగబాబు. పవన్ కళ్యాణ్కు తోడుగా ఉంటూ అసలైన మెగా బ్రదర్గా పేరు తెచ్చుకున్నారు. జనసేన క్యాడర్కు అత్యంత దగ్గరగా ఉండే వ్యక్తి మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్కు అన్ని విధాలుగా అండగా నిలబడిన రియల్ బ్రదర్ ఆయన. అలాగే 10 ఏళ్లుగా జనసేనానితో కష్ట నష్టాలెన్నో ఎదుర్కొన్నారు నాగబాబు. మొన్నటి ఎంపీ ఎన్నికల్లో నాగబాబు లోక్సభకు పోటీ చేద్దామనుకున్నారు. కానీ కుదరలేదు. ఎమ్మెల్సీ అన్నారు, ఛాన్సు దక్కలేదు. టీటీడీ పదవి ఇస్తారనుకున్నా అదీ సాధ్యం కాలేదు. రాజ్యసభ ఎంపీ అనుకున్నా అవకాశం మాత్రం రాలేదు. జనసేనాని తర్వాత మరి నాగబాబు వంతు ఎప్పుడు అని జనసేన వర్గాలు ఆశగా ఎదురు చూశాయి. అందుకు అనుగుణంగానే నాగబాబుకు న్యాయం చేయటం కోసం పవన్ ఎంతో కృషి చేశారు. ఆ మంచి సమయం రానే వచ్చింది. పవన్ కళ్యాణ్ తన సోదరుడికి మంత్రి పదవిని సాధించారు. కూటమి ఐక్యత కోసం ఆది నుంచి నిలబడ్డ చంద్రబాబు పవన్ కోరిక మేరకు సానుకూలంగా స్పందించారు. నాగబాబుకు మంత్రి పదవి కేటాయించడం ద్వారా మాట నిలబెట్టుకున్నారు. తద్వారా చంద్రబాబు క్యాబినెట్లో మంత్రి కాబోతున్నారు నాగబాబు. ఇక నాగబాబు అనే నేను అంటూ మినిస్టర్గా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నాగబాబు ప్రస్తుతం ఏ చట్టసభలోనూ సభ్యుడు కాదు. కాబట్టి మంత్రి అయిన తరువాత ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వనున్నారని టాక్ వినిపిస్తోంది. ఏపీ 175 అసెంబ్లీ స్థానాలు ఉండగా 25 మంది మంత్రులకు అవకాశం ఉంది. ప్రస్తుతం చంద్రబాబు క్యాబినెట్లో 24 మంది మంత్రులు ఉన్నారు. జనసేన పార్టీకి 4 మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉండగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ మంత్రులుగా ఉన్నారు. ఇప్పుడు జనసేన నుంచి 4వ మంత్రిగా నాగబాబు క్యాబినెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. కొణిదెల ఫ్యామిలీ మరొక రికార్డును కూడా సృష్టించింది. 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాలు గెలిచి దేశంలోనే ఆల్ టైం రికార్డును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్రియేట్ చేశారు. ఇప్పుడు తన సోదరుడికి పదవి సాధించడం ద్వారా మరొక చరిత్రకు నాంది పలికారు.
నాడు చంద్రబాబు క్యాబినెట్లో హరికృష్ణ ఎమ్మెల్యే కాకుండానే మంత్రి పదవి పొందారు. ఆ తర్వాత వైఎస్సు క్యాబినెట్లో హరీష్ రావు కూడా ఎమ్మెల్యే కాకుండానే మినిస్టర్ అయ్యారు. అలా రాజకీయాల్లో సంచలనాన్ని సృష్టించారు. గతంలో ముఖ్యమంత్రుల కుటుంబాలకు మాత్రమే సాధ్యమైన ఫీట్ను కొణిదెల కుటుంబం ఇప్పుడు సాధించింది. ఇప్పుడు నాగబాబు కూడా అదే కోవలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నందమూరి కల్వకుంట్ల కుటుంబాల తర్వాత ఆ ఘనత కొణిదెల కుటుంబానికే దక్కబోతూ ఉండడం విశేషం. నందమూరి కల్వకుంట్ల ఫ్యామిలీలాగే కొణిదెల బ్రాండ్ కూడా ఇప్పుడు మారుమోగుతోంది.